కూరగాయల మీద రైస్ అన్సారి పిహెచ్డి చేసుకుంటాం. చల్లగా ఇంగ్లీష్ మాట్లాడతాం. నమస్కారం, సమయ జ్యోతి న్యూస్ ఛానల్కి స్వాగతం. మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు. మెదక్ పట్టణంలోని నగేష్ ఇంట్లో ఉదయం నుంచి ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఏసీబీ డిఎస్పీ సూర్యనారాయణరావు ఆధ్వర్యంలో సిబ్బంది ఇంట్లో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. హైదరాబాద్లోని ఇతర ఆస్తులపై కూడా విచారణ మొదలైంది. కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా వారికి నమసుమంజలీలు తెలిపిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, తెలంగాణ ప్రజలకు భాష దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి ఎర్రబెల్లి. అవినీతి నిరోధక బ్యూరో తెలంగాణకు చెందిన స్లిట్స్ నర్సాపూర్ రెవెన్యూ డివిజనల్ అధికారి ఇంట్లో శోధిస్తే 28 లక్షల రూపాయల నగదు దొరికింది. అంటుకట్టుట కేసులో మెదక్ డిప్యూటీ కలెక్టర్పై శోధనాలు జరుగుతున్నాయి. డబ్బు కోసమే మేనల్లుడు చేతిలో హత్యకు గురైన మేనత్త. హన్మకొండ టైలర్ స్ట్రీట్ ప్రాంతంలో హత్యకు గురైన మహిళ కేసులోని 3 నిందితులను బుధవారం హన్మకొండ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుండి బంగారు ఆభరణాలతో పాటు 2,71,00 రూపాయలు, 3 సెల్ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా మంత్రి సత్యవతి గారు అంబులెన్స్ కొనుగోలు కోసం 20.50 లక్షల రూపాయల చెక్కును మంత్రి కేటీఆర్ గారుకు అందజేశారు. ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్ వార్డులు పూర్తిగా అమర్చిన ఏఎస్సీ మరియు పోస్ట్ ఆపరేటివ్ వార్డులు సమస్యలను పరిష్కరించడం లేదని, మేము సమ్మెకు బలవంతం అవుతున్నామని ఉస్మానియా తెలంగాణ జూనియర్ వైద్యుల సంఘం తెలిపింది. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ను వాయిదా వేయాలని కోరుతూ పిటిషన్ను సుప్రీంకోర్టు బుధవారం కొట్టివేసింది. 17 దేశంలో COVID-19 పరిస్థితి సాధారణ స్థితికి వచ్చే వరకు నీట్ మరియు జేఈ యొక్క ప్రవర్తనను ఆలస్యం చేయాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు కొట్టివేసింది. పరీక్షను నిరవధికంగా వాయిదా వేయడం ద్వారా విద్యార్థుల వృత్తిని ప్రమాదంలో పడేయలేమని పేర్కొనింది. నారాయణపేట్ జిల్లాలోని షీటింగ్ పోలీస్ సిబ్బందికి 12 వాహనాలను పంపిణీ చేయడం జరిగింది. మహిళలపై వేధింపులు, ఈవ్టీజింగ్, లైంగిక వేధించడం, మహిళల పట్ల దాడుల లాంటి నేరాల సంఖ్యను తగ్గించే విధంగా సామర్థ్యవంతంగా పనిచేస్తూ షీటింగ్ నిరంతర నిఘాతో పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని ఎస్పీ గారు తెలిపారు. ముసుగులు మరియు శానిటైజర్లను పంపిణీ చేయడానికి కుకట్పల్లి హైదరాబాద్లోని ఎంసెట్ పరీక్షా కేంద్రానికి వెళ్తుండగా ఎస్ఎస్యుఏ నాయకుడు వెంకట్ బల్మూర్ను అరెస్టు చేశారు. పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కొన్ని వారాల క్రితం సీఎం క్యాంప్ కార్యాలయంలో ప్రగతి భవనంలో నిరసన వ్యక్తం చేసినందుకు విద్యార్థి నాయకుడిని అరెస్టు చేశారు. ఎల్బీనగర్ సమీపంలోని బైరామల్ గూడ చెరువు ప్రాంతాన్ని సందర్శించి స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్న ఎంపీ రేవంత్ రెడ్డి సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ఆదేశం. ప్రజాకవి శ్రీ కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, ఇతర శాసనసభ్యులు అసెంబ్లీలో కాళోజీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. సఖీ కేంద్రం ద్వారా అందిస్తున్న సేవలపై విస్తృత ప్రచారం నిర్వహించాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సఖీ మేనేజ్మెంట్ కమిటీ సమావేశంలో జరిగింది. సఖీ పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్లను ఏర్పాటు చేయాలని టీఎస్ఆర్టీసీ యోచిస్తుంది. నైపుణ్యం కలిగిన డ్రైవర్లు మరియు మానవ శక్తి కొరతను అధిగమించడానికి తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ రాష్ట్ర వ్యాప్తంగా 30 భారీ మోటార్ వాహన డ్రైవింగ్ శిక్షణ సంస్థలను ఏర్పాటు చేయాలని యోచిస్తుంది. కులసంపూర పిఎస్ పరిమితుల్లో ఓవైసీ రోడ్ వద్ద స్క్రిఫ్ గోడౌన్లో అగ్ని ప్రమాదం కేసు నమోదైంది. ఫైర్ టెండర్లు సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశాయి. ప్రాణనష్టం లేదు. హత్య కేసు మైలార్దేవ్పల్లి పిఎస్ పరిమితుల్లో నివేదించబడింది.
బహదూర్పురాలో నివసిస్తున్న 35 ఏండ్ల వయసున్న జావీద్ అనే వ్యక్తి శివరాంపల్లిలోని మైలాదేవ్పల్లి పిఎస్ పరిమితుల్లో హ్యాక్ చేయబడ్డాడు. మరణించిన వ్యక్తి ఉస్మానియాకు మారారు. హత్య వెనుక వివాద కారణం, 3 మంది జావీద్ను కత్తితో దాడి చేశారు. ఎస్పీ రాజేంద్ర నగర్ శ్రీ అశోక్ చక్రవర్తి సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం వటవర్లపల్లి గ్రామంలో కుచ్చమొల్ల బాలమ్మ అనే మహిళ అడవిలో గల్లంతు. కూతురు జ్యోతి తెలిపిన వివరాల ప్రకారం సెప్టెంబర్ 8వ రోజున అడవిలో కరివేపాకు గింజలు సేకరణకు అడవిలో ఒంటరిగా వెళ్లడం జరిగింది. సాయంత్రం 6 గంటలు దాటినా తిరిగి రాకపోవడంతో గ్రామస్తులకు తెలపడంతో గ్రామస్తులు అడవిలోకి వెళ్లి అడవి మొత్తము వెతికినా దొరకలేదు. రాత్రి 10 గంటలు కావడంతో మబ్బులు కమ్మడంతో ఏమీ కనిపించకపోవడంతో తిరిగి గ్రామానికి చేరడం జరిగింది. ప్రముఖ టెలివిజన్ నటి కోడపల్లి శ్రావణి మంగళవారం రాత్రి మధురా నగర్ హైదరాబాదులోని తన నివాసంలో తన జీవితాన్ని ముగించారని ఆరోపించారు. నటి మృతదేహం బాత్రూంలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కొన్ని నెలలుగా టిక్టాక్లో నటి కలిసిన దేవరాజ్ తనను వేధిస్తున్నాడని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. ఉప్పల్ ఆర్డీఓ అరుణారెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు. 26 లక్షలు నగదుతో పాటు 1 కిలో బంగారం ఆభరణాలు స్వాధీనం. దర్యాప్తు కొనసాగుతుంది. ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి జిల్లాలో 300 బెడ్ సామర్థ్యం కలిగిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం కోసం స్థల సేకరణ త్వరగా పూర్తి చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు. ఖైరతాబాద్ జోన్లో ఇండియా సైకిల్ ఫర్ చేంజ్ ఛాలెంజ్లో భాగంగా సైక్లింగ్ కారిడర్ అభివృద్ధికి పైలట్ మార్గాన్ని ఖరారు చేయడానికి హుంతా ట్రాఫిక్ పోలీసులతో సంయుక్త తనిఖీ. ఫర్ మోర్ న్యూస్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ సమయజ్యోతి న్యూస్ ఛానల్.